కొత్తిళ్లలో సేద తీరాల్సిన శిశువు రోడ్డు పాలైంది. అప్పుడే పుట్టిన శిశువును ఓ అపార్ట్మెంటు ప్రహారీలో వదిలి వెళ్లిన కసాయి తల్లి సంఘటన మాతృత్వానికే మాయని మచ్చగా నిలుస్తోంది. ఈ హృదయ విధారక సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్లో చోటు చేసుకుంది. శిశువును వదిలేసి వెళ్లిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కుషాయిగూడ ఎస్ఐ సాయి కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాలతో ఉన్న పసికందును చూసి చెలించిపోయాడు. వెంటనే శిశువుని తన చేతుల్లోకి తీసుకుని వైద్యం కోసం ఆసుపత్రికి పరుగులు పెట్టి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. పసికందు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించి 108కి సమాచారం అందించి మెరుగైన వైద్య సేవల కోసం ఆసుపత్రికి తరలించాడు. స్థానికంగా ఉన్న ఆసుపత్రి నుంచి నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది. మానవత్వాన్ని చాటుకున్న ఎస్ఐ సాయి కుమార్ శిశువుని అపార్ట్మెంటు ప్రహారీలో వదిలి వెళ్లినట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ సాయి కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పసికందును అక్కున చేర్చుకుని వైద్యం సేవల కోసం తపించి తనలోని మానవత్వాన్ని చాటుకున్నాడు. కాకీలంటే కఠినంగా ఉంటారనే భావనకు భిన్నంగా మనసున్న మహారాజులున్నారని నిరూపించాడు. అయితే శిశువును అపార్ట్మెంటు ప్రహారిలో పడేసిన కసాయి తల్లి ఎవరై ఉంటారని పోలీసులు ఆరా తీస్తున్నారు. విషయాన్ని తెలుసుకున్న కుషాయిగూడ ఏసీపీ సాధన రష్మి పెర్మల్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.